ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గంధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం, టాలెంట్ షోకు స్వాగతం. మన నెల్లూరు జిల్లాలో ఎక్కడ ఏ టాలెంట్ ఉన్నా వెతికి పట్టి మన టాలెంట్ షోలు మీకు చూపించడం పరిపాటి. మరి ఈరోజు ఆ కోవకు చెందిన ఒక టాలెంట్ పర్సన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఆయన నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, దర్శకుడు. మరి ఇన్ని పాత్రలు నాటక రంగంలో పోషిస్తూ ఎన్నో అవార్డులు రివార్డులు సాధించడమే కాకుండా ముఖ్యంగా 3 నంది అవార్డుని సాధించడం నాటక రంగంలో ఒక గొప్ప సంచలనం. మరి అలాంటి కళాకారులు నూకల జానకిరావు మన ముందున్నారు. మరి వారితో మాట్లాడి వారి టాలెంట్ గురించి, వారు సాధించిన విజయాలు నాటక రంగంలో ఎన్నున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. యాక్టివ్ ప్రేక్షకులకి, యాక్టివ్ యాజమాన్యానికి నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మీ యాక్టివ్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చెప్పండి సార్, మరి మీ యొక్క కుటుంబ నేపథ్యం మీ గురించి చెప్పండి. నా కుటుంబము కడప జిల్లా రాజంపేట దగ్గర పుల్లంపేట మండలం సార్. మా నాన్నగారు చేనేత వృత్తివారు, వృత్తిరీత్యా చేనేత వృత్తి, అందులోనే కొనసాగుతూ నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి కూడా నాకు కళల పట్ల ఆసక్తి ఉండేది. చిన్నప్పటి నుంచి సినిమాలు చూడడము, ఆ పాటలు పాడుకుంటూ అలాగా కాలం వెళ్ళబుచ్చేవాడిని. సరే, ఇందులో ఏదో సాధించాలి, దీని మీద ఉన్నటువంటి మక్కువతోటి 84వ సంవత్సరంలో తిరుపతి సంగీత కళాశాలలో సంగీతం నేర్చుకోవడానికి జాయిన్ అయ్యాను. 2 సంవత్సరాలు శిక్షణ పూర్తి చేశాను. తర్వాత కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల అక్కడికి డ్రాప్ అయిపోవడం. ఆ తిరుపతిలో సంగీతము నేర్చుకునేటప్పుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారితో నాకు సాన్నిహిత్యం ఏర్పడింది. ఆయన దగ్గర కూడా వెళుతూ సంగీతంలో మెలకువలు తెలుసుకుంటూ ఇట్లు జరుగుతుండగా పాట కచేరీలు అప్పట్లో బాగా జరిగే 30 ఏళ్ల క్రితం మాట చెప్తున్నాను సార్. పాట కచేరీలు చాలా ఉధృతంగా జరిగేవి, ఏ ఫంక్షన్లు, పెళ్ళిళ్ళకి, వాటికి. అటప్పుడు నన్ను గాయకుడిగా గుర్తించి ఆర్కెస్ట్రా పాట కచేరీలోకి ఘంటసాల పాటలు పాడేదానికి నన్ను తీసుకున్నారు. ఘంటసాల పాటలు. సరే, దాంతో బాగా క్లిక్ అయ్యాను. అంటే మీకు ఈ సంగీత సాధన చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందంటారు? అసలు నా అంతకు స్వతహాగా నాకే వచ్చింది సార్. ఎందుకంటే ఇందులో మెలకువలు తెలుసుకుని పాడితే బాగుంటుందేమో అనుకున్నాను. చిన్నప్పటి నుంచి పాడేవాడిని, ఎక్కువగా ఘంటసాల పాటలే పాడేవాడిని, పాడుకుంటూ ఉండేవాడిని. తర్వాత ఇందులో కొంచెం మెలకువలు తెలుసుకొని ఏదైనా ఇందులో ఏదో సాధించాలన్నటువంటి ఒక పట్టుదల ఉండేది నాకు. అంటే కేవలం ఇట్లా కళాకారుడుగానే జీవితం కొనసాగించాలని నిర్ణయించుకున్నారు అప్పుడే? నిర్ణయించుకోలేదు, కానీ చదువుకుంటున్నాను. 10th అయిపోయిన తర్వాత ఇంటర్ రాజంపేటలో చేరాను. చదువుకుంటూ కొన్ని కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల అక్కడికి డ్రాప్ చేసేసి తిరుపతికి కొంతకాలం గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాను సార్. అక్కడ కొంతకాలం ఉండి వచ్చిన తర్వాత ఈ ఆలోచన పుట్టింది నాకు. ఏదో ఒక రకంగా ఇందులో ఏదో సాధించాలి, మనకేదో కళిచ్చాడు. చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూ ఉండేవాళ్ళ? పాడుతూ ఉండేవాడిని. ఆ పాటలు విన్న మీ ఫ్రెండ్స్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరూ అభినందించేవాళ్ళు. మీ గాత్రం బాగుంది, చాలా బాగుండేవాళ్ళు, నీకు మంచి భవిష్యత్తు ఉండదు అనేవాళ్ళు, ఘంటసాలాగా పాడుతుండవు అని మెచ్చుకునేవాళ్ళు. అందువల్ల ఒక విధమైనటువంటి నాకు ఎందుకో ఒక పట్టుదల వచ్చింది, ఇందులో ఏదో సాధించాలి, కొంచెం మెలకువలు తెలుసుకోవాలని తిరుపతి సంగీత కళాశాల. ఘంటసాల పాట పాడారన్నారు కదా, ఒక్క పల్లవి మాకు వినిపిస్తారా ఘంటసాల గారిది? తప్పకుండా. రాగమయీరావే అనురాగమయీ రావే, రాగమయీరావే అనురాగమయీ రావే, రాగమయీరావే నీలాల గగనాన నిల్ నినవిల్ నెలా
నీలాల గగనాన నిల్దిన వెన్నెల నీ చిరునూలి కలకలలాడగ రాగమయీ రావే అనురాగమయీ రావే రాగమయీ రావే. మరి ఈ విధంగా ఘంటసాల పాటలు మీరు ఆర్కెస్ట్రాలో పాడుతున్నారు? పాడుతున్నారు. అలా ఎంతకాలం కొనసాగించారు? అలాగ ఒక 6-7 సంవత్సరాలు గడిచింది సార్. గడిచిన తర్వాత తిరుపతిలో కచేరీ చేస్తున్నాను ఒకచోట. రైల్వే కోడూరు నుంచి ఒక అతను వచ్చాడు. అప్పటికి వాళ్ళకి ఈ నాటక పోటీలు జరుగుతున్నాయి రైల్వే కోడూరులో, అన్నమయ్య కళాకేంద్రం. అందులో అన్నీ రాయబారంలోని పడక సీన్లే, అంతా ద్వారక గట ఈ పాంపు సీన్ ఘటమే. అందులో అర్జునుడి కోసం వెతుకుతున్నాడు ఆయన, ఆ క్యారెక్టర్ కోసం. నన్ను అక్కడ కచేరీలు చూశాడు. చూసిన తర్వాత నిలబడుకునే ఉన్నాడు. కచేరీ అయిపోయింది, మేమంతా డ్రాప్ అయిపోతున్నాం. కోని వెంకట సుబ్బయ్య గారిని ఇప్పుడు లేరు, వారు మరణించారు. తమ్ముడు అన్నాడు, చూశాను, ఏంటి చెప్పండి అన్నాడు. నాకు ఒక క్యారెక్టర్ వేసి పెట్టాలయ్యా, నువ్వైతే క్యారెక్టర్ సరిపోతావు అని అడిగాడు. అయ్యో నాటకాల రంగులు పూసుకోవడం అవి ఇవి ఎక్కడండి అది. రైల్వే కోడూరుకు దగ్గరే నా ఇల్లు, నా ఊరు కూడా. రోజు రావడం మొదలుపెట్టాడు, నువ్వు తప్పకుండా వెయ్యాలి వెయ్యాలి వెయ్యాలంటూ. సరే అతని బలవంతం మీద ఒప్పుకున్నాను. రాయబారంలో అర్జునుడి వేషం వేసిన తర్వాత వేయడము, ఆ పాత్రకు ఆ కాంపిటీ ఆ పోటీల్లో నాకు ఫస్ట్ ప్రైజ్ రావడము. ఫస్ట్ ఉత్తమ గాయకుడు. అంటే మీకు నటన పరిచయం లేదు కదా అప్పటికి? అప్పటికి నటన లేదు, తెలియదు, ఏమాత్రం తెలియదు నాకు. ఆ క్యారెక్టర్ అర్జున్, ఆ క్యారెక్టర్ కోసం మేము నేర్చుకున్నాం. ఒక 10-15 డేస్ రిహార్సల్స్ ఇచ్చారు. ఇట్లా నిలబడాలి, ఇట్లా చేయాలి, ఇలా చేయాలి. పాడేది మాత్రం కాస్త అనుభవం ఉంది. సరే ఓకే అలాగే చేశాను. అవార్డు రావడం జరిగింది. పద్యాలు పాడారు? పద్యాలు. అర్జునుడి వేషం. ఆ పద్యం ఒకసారి. దేవా వాసుదేవ, నీ యుద్ధము ఎవరికి కావాలనయ్యా, నీవు నా అండ నుండుటే 10,000. చూడు వాసుదేవ, నంద కుమార నందకుమార, యుద్ధమున నారథమందు వశింపుమయ్యా, మధ్యల్దిన భానుమండల విధంబున నీదగు కల్మిజేసి, నా చందనముప్పుగాక రిపు సంతతి తేజము తప్పుగాక, నీ వెల్దును ఆయుధంబు ధరికే గమి ఒప్పుదుగాక, కేశవా పద్యం రాయబారంలోని అర్జునుడు పాత్రధారి పద్యం సార్. పాడిన తర్వాత నాకు అవార్డు రావడం జరిగింది. ఆ తర్వాత అక్కడ వేసేటప్పుడు కడప సవేర ఆర్ట్స్ అని మంచి పేరుగాంచినటువంటి సంస్థ, ఆ సంస్థలో పర్మనెంట్ సభ్యుడిగా ఉండమని చెప్పేసి నాకు వచ్చారు మరుదిన నుంచి. సరే నాటకాలు వేయడం ఇంక మనకి పాట కచేరీలో ఎక్కువ అప్పట్లో ఎక్కువగా జరిగేటివి, చాలా బాగా జరుగుతున్నవి. ఎందుకు ఈ రంగులు పూసుకోవడం ఇట్లా వెళ్ళడం అని చెప్పి కూడా నేను అప్పుడు కూడా అక్కడ నుంచి కంటిన్యూ చేశారా మీరు? కంటిన్యూ ఇప్పటి వరకు. అంటే ఇప్పుడు ఆ పాట కచేరీలు ఆపేశారా? పాట కచేరీలు కొద్దిగా జరుగుతూ అవి కూడా చేస్తున్నాను, ఎక్కువ అయిపోయినాయి నాటకాలు. జనరల్గా పాట కచేరీలు అయితే మీకు అమౌంట్ వస్తుంది కదా? నాటకాలలో కూడా ఇచ్చేవాళ్ళు సార్. నాటకాల్లో కూడా ఇచ్చేవాళ్ళు? నాకు అప్పటే మీకు అమౌంట్ ఇస్తాం, మీరు మా సమస్యలకు రమ్మని చెప్పి నాకు నాటకానికి ఇంత అంటూ ఇచ్చేవాళ్ళు. కమర్షియల్గా నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్.
పౌరాణిక నాటకాలంటే ఒక టీం ఏర్పడడం, వాళ్ళు ఏదో ఇంట్రెస్ట్ కొద్దిగా నేర్చుకోవడము, నేర్చుకున్న తర్వాత గురువు గారికి కొంత వాళ్ళు సమర్పించి వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని పౌరాణిక నాటకాలు వేస్తారు. అది కామన్ పల్లెటూరులో. కానీ మీకు డబ్బులు ఇచ్చి మరి మీ చేత క్యారెక్టర్లు ఎంచుకున్నారు. స్టార్టింగ్ నుంచి కూడా డబ్బులు ఇచ్చే పిలిపించుకొని అన్ని సంస్థలు, దాదాపు ఒక 6-7 సంస్థలు వాళ్ళు ప్రధాన పాత్రలు ఇస్తూ ఇందులో ఈ వేషం వేయించుతూ ప్రతి నాటకానికి ఇంత ఇస్తామని చెప్పి ముందే ఒప్పందం చేశారు. అది కూడా ప్రొఫెషన్ అయిపోయింది మీకు? ప్రొఫెషన్ అయింది కమర్షియల్గా. తర్వాత కాచేరులు జరుగుతున్నాయి, తిరుపతి ఇటు నెల్లూరు కూడా వచ్చేవాడిని, కడప ఇట్లా టీములకు ఘంటసాల సింగర్గానే వర్క్ చేసేవాడిని నేను, పాడేవాడిని. తర్వాత అవి చూసుకుంటున్నా కానీ నాటకాలు ఒత్తిడి ఎక్కువైపోయింది. కచేరీలు కంటే నాటకాలు ఎక్కువైపోయింది. ఇటు పాట కచేరీ నంది అవార్డ్స్ అని, పోతే గరుడ అవార్డ్స్ తిరుపతి, ఒంగోలు ఎన్టీఆర్ కళా పరిషత్తు. ఈ విధంగా ఎన్ని నాటకాలు ప్రదర్శించారు పౌరాణిక నాటకాలు? దాదాపు ఒక 1500 దాకా ఏంటి సార్? 1500 దాకా. ఏ పాత్రలు పోషించారు? నేను నాకు ఎక్కువ పేరు తెచ్చినటువంటి పాత్ర దశరథుడు. ఫస్ట్ అందులో గూడూరు సార్. అర్జునుడి క్యారెక్టర్? అర్జునుడి క్యారెక్టరు రాయవారంలో ఫస్ట్ అన్నమయ్య కళాకేంద్రం రైల్వే కోడూరు అందులో ఆడాను. కడప సవేర్ ఆర్ట్స్ అని చాలా ప్రతిభ కలిగిన సంస్థ, అది పేరుగాంచిన సంస్థ. ఆ సంస్థలో ఫస్ట్ దశరథుడు వేషం అని అడిగారు నాకు. తీసుకెళ్ళారు అప్పుడు సావిత్రమ్మ గారు, ఎవరో కూడా తెలియదు నాకు, చూపెట్టారు ఈమె గూడూరు సావిత్రి. గూడూరు సావిత్రి గారు, సావిత్రి గారిని వేషం వేయాలి. సరే తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఆమె క్యారెక్టర్ ఏంటి అందులో? కైకేయి. కైకేయి మీ దశరథుడు? దశరథుడు. ఓ అని నేను నాకు ఇష్టపడితే చాలా వరకు నాకు వద్దని నిరాకరించాను పాత్రను. ఎందుకంటే వృద్ధుని పాత్ర, మనమేమో దాదాపు ఒక 35-40 యంగ్లో ఉన్నాము, పాత్ర వేయడం ఇష్టం లేకపోయింది నాకు. సరే 10-15 రోజుల తర్వాత వాళ్ళు వదిలిపెట్టలేదు, నువ్వు వేయి, నీకు మంచి పేరు తెలుస్తుంది, నీకు తెలియదు క్యారెక్టర్ గురించి వేయమని చెప్పి అడిగారు. ఇట్లా సరే దాన్ని తీసుకొని రిహార్సల్ చేశాను. ఫస్ట్ ప్రదర్శనే నంది అవార్డ్స్ నాటకాలకి స్క్రూటిని జడ్జెస్ వచ్చారు. స్క్రూటిని చూడండి, ఫస్ట్ నాటకమే నంది అవార్డు, నాటకమే నందికి ఫస్ట్ సెలక్షన్. ఫస్ట్ నాటకం సవేర్ ఆర్ట్స్లో, అంటే పరిషత్తు నాటకం ఆడింది. ఫస్ట్ నాటకం శ్రీరామ పాదుకులు, గూడూరు సావిత్రమ్మ గారు కైక, నేను దశరథుడు. మంచి ఆర్టిస్టులను పెట్టి చేశారు, కడప సవేర్ ఆర్ట్స్లో చేశాను. స్క్రూటిని చూపించడము, సెలెక్ట్ కావడము, అప్పుడు వచ్చిన జడ్జెస్ కూడా నాటకం అంతా స్క్రూటిని అయిపోయిన తర్వాత నన్ను పట్టుకొని బోరుని ఏడ్ చేశారు వాళ్ళు. అసలు నువ్వెక్కడ దశరథుడు పోయా, నీ వాయిస్ ఏంటి, నీ పాత్రకు కూడా అద్భుతంగా సరిపోయావు, ఇంకా బాగా ప్రిపేర్ చేయని చెప్పి మీ నాటకం సెలక్షన్ అయిందని చెప్పి వెళ్ళారు వాళ్ళు. ఫస్ట్ నాటకం వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత దానికి బెస్ట్ మ్యూజిక్, ఇండివిజువల్ 2 నంది అవార్డ్స్ వచ్చాయి. ఓ అప్పుడే ఫస్ట్ టైమే. ఓ హైదరాబాద్లో రవీంద్ర భారతిలోనే ప్రదర్శించేవాళ్ళు. తర్వాత నంది నాటకాలను విస్తరించారు, గుంటూరు అని, తిరుపతి, నెల్లూరులో కూడా జరిగాయి నంది అవార్డ్స్ చేశారు. అంటే మీరు పాల్గొనేది ఫస్ట్ నంది అవార్డు శ్రీరామ పాదుకులు ఫస్ట్ హైదరాబాద్. అంటే మీకు ఫస్ట్ కాదు, అక్కడ నాటకాలు ఫస్ట్. నాటకానికి నంది అవార్డు ప్రకటించింది. అవును, నాకు ఇండివిజువల్గా రాలేదు. నేను పాత్ర అయితే వేశాను, ప్రధాన పాత్ర దశరథుని పాత్ర వేశాను. చాలా గొప్ప అనుభవం సార్ గూడూరు సావిత్రమ్మ గారితో నటించి. నేను చెప్పి అప్పుడే చెప్పాను, చిన్నప్పుడు చూశానమ్మా నీ నాటకాలు, హరిశ్చంద్ర నాటకాలు, ఇప్పుడు నీతో నటించే భాగ్యం వచ్చింది నాకు. ఆ విధంగా మిగతా పాత్రలు ఏం చేశారు ఇక తర్వాత? తర్వాత దశరథుడు, సతీయాహల్య నాటకంలో గౌతముడు, శ్రీరామ వనవాసంలో రావణుడు, విభీషణుడు, అర్జునుడు, కొన్ని సందర్భాల్లో కృష్ణుడు కూడా వేయవలసి వచ్చింది, వేశాను. అన్ని పాత్రలు మీకు నప్పేవా? ఆహార్యం అన్నీ నచ్చేటి, నాకు ఇచ్చినటన్నీ కూడా సరిపోయి. పల్నాటి యుద్ధంలో అలరాజు, బాలచంద్రుడు, ఇలాంటి వేషాలన్నీ ఆడాను. అన్నీ ఏ నాటక సంస్థలో చేసినా కూడా అన్ని ప్రధాన పాత్రలే ధరించాను. నాకు ఇచ్చింది కూడా వాళ్ళు అలాంటివే ఇచ్చారు. తర్వాత నేను కాస్త అనుభవం వచ్చిన తర్వాత పాత్రలను ఎంచి తీసుకోవడం మొదలుపెట్టాను. మీకు ఇష్టమైనవి, మీకు నచ్చినవి, మనకు నచ్చినవి, ఇలా అన్నీ సక్సెస్ఫుల్, అన్నీ సక్సెస్ అయ్యాయి. వాటిలో మీకు అవార్డులు తెచ్చినవి కానీ ఏమైనా ఉన్నాయి? నాకు భీష్మ నాటకము కడప సవేర్ ఆర్ట్స్లో దాదాపు 25-30 సంవత్సరాలు సర్వీస్ చేశాను. అందులో వేస్తున్నాను కానీ నాకు ఇండివిజువల్గా వ్యక్తిగతంగా నాకు నంది రావడం లేదు, నంది అవార్డు ఎలాగని చెప్పేసి ఒక మంచి రైటర్ పల్లెటి లక్ష్మీ కులశేఖర్ గారిని, భీష్మ నాటకం రాయండి సార్, దాన్ని చేయాలని. ఇటు యువకుడుగా, ఇటు వృద్ధుడుగా, రెండు వేరియేషన్స్ ఉన్నాయి, చేయాలని ఉంది. అతను ఆల్రెడీ రాసి పెట్టి వేరే ఒక సంస్థకి ఇవ్వాలని ఉన్నాడు అనుకొని, ఆ సబ్జెక్టు తీసుకొని నేనే టేకప్ చేసి నేనే ఆర్టిస్టు సెలక్షను,
టోటల్గా మీరే తీసుకున్నారు? టోటల్గా తీసుకొని ఒక ప్రొడ్యూసర్ దొరికాడు సార్, గుర్రప్ప గారని. ఆయన లేరు, ఇప్పుడు చనిపోయారు. నేను డబ్బు పెడతా, నా సంస్థ చేద్దామన్నాడు. అలాగే అన్నాడు. టోటల్గా నేనే చూసుకున్నాను ఆర్టిస్టుల సెలక్షను, సంగీత దర్శకత్వము, దర్శకత్వము అన్నీ మీరే, అన్నీ నేనే చేశాను. అన్నీ నేనే చేసి రాజమండ్రిలో జరిగాయి అప్పుడు 2007 సంవత్సరంలో. అక్కడ నాటకోత్సవాలు జరిగినప్పుడు అందులో పాల్గొన్నాం. పడిగినప్పుడు రెండవ ప్రొడక్షన్, రెండవ ప్రొడక్షన్ సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఇండివిజువల్ 5 వచ్చాయి. 5 ప్రైజ్లు వచ్చాయి. మీరు అప్పుడు ఫస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ చేయడం, మ్యూజిక్ డైరెక్షన్ చేయడము, మెయిన్ పాత్ర వేయడము, డైరెక్షను, పోతే శ్రీకృష్ణ పాత్రకు వచ్చింది అందులో. మొత్తం టోటల్గా 5 నంది అవార్డులు వచ్చాయి దానికి. 5 నంది అవార్డులు నాకు వ్యక్తిగతంగా నంది అవార్డు వచ్చింది. వచ్చింది భీష్మ పాత్ర, భీష్మ పాత్రకి. అప్పటి నుంచి నన్ను ఎవరు ఇప్పుడు ఫోన్ చేసినా కూడా చాలామంది కళాకారులు అయితే ఏం భీష్మాచార్య గారు బాగున్నారు అంటారు. అంతటి పేరు తెచ్చింది, అంతటి పేరు తెచ్చింది. అందులో భీష్మాచార్య డైలాగ్ కానీ పద్యం కానీ వినిపిస్తారా మాకు? చెప్తాను సార్. ఫస్ట్ యువకుని పాత్ర కంటే కూడా వృద్ధుని పాత్రలో చాలా మంచి మంచి పేరు తెప్పించింది నాకు. అది నాకు ఇష్టమైన క్యారెక్టర్ కూడా. యుద్ధం జరుగుతూ ఉంది. 2 రోజులు జరిగిన తర్వాత యుద్ధ శిబిరంలో భీష్మాచార్యుడు గంభీరంగా నిలుచుని ధర్మదేవతకు క్షమాపణ చెబుతూ ఈ విధంగా అంటున్నారు భీష్మాచార్యులు వారు. ఒక పాట, చిన్న పాట పాడను. పాడండి. ధర్మదేవత లోక పూజిత ధర్మదేవత లోక పూజిత ధర్మదేవత లోక పూజిత అవిటితనము నుండి నిన్ను ఆదుకొనగలేను, క్షమనే కోరేను, క్షమనే కోరేను ధర్మదేవత. మాయాద్యూతము నా దిగదాయాదుల వైరము ద్రుపదము త్రికవమానం రూపలో గడు భేదము జనార్థను నిసంధి వెడిసి జరిగే కురుక్షేత్రము అధర్మ మేరణ భూమిని ఆవహించ నిత్యము ఆవహించ నిత్యము ధర్మదేవత. ఈ పద్యం అయిపోయిన వెంటనే ఇక కురు సార్వభౌముడు, సుయోధనుడు, శకుని మహాశయుడు ప్రవేశిస్తారు సీన్లోకి. ఇంకా చాలా. మరి ఈ పాత్రని సుమారు ఎన్నిసార్లు? ఈ పాత్రని 38 ప్రదర్శనలు ఇచ్చాను సార్. ఎఫ్డిసి గవర్నమెంట్ ద్వారానే, ఎప్పుడైతే ఎఫ్డిసిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 50 నాటకాలు ఆడటానికి కోటా ఇస్తుంది 1 ఇయర్ లోపు. సెకండ్ నాటకానికి 40 ఇస్తుంది. వాళ్ళే అంతా వాళ్ళే, గవర్నమెంట్ గవర్నమెంటే ఇచ్చి ప్రైజ్ వచ్చిన నాటకాలకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా ఇస్తుంది. కానీ మేము దాదాపు దగ్గరగా ఎఫ్డిసి తరపున ఒక 30-40 నాటకాలు ఆడాము. ఆ తర్వాత ఇంకే పాత్రలు అయితే మీరు మంచి పేరు తెచ్చింది? ఇది సత్యాహల్యలో గౌతముడు. సత్యహరిశ్చంద్ర, సత్య అహల్య, ఆహా, సత్యాహల్యలో గౌతం. అది కూడా బంగారం అంది ఫస్ట్ ప్రైజ్. అందులో మీ పాత్ర గౌతముడు, హీరోని గౌతముడు. ఎందులో కూడా మెయిన్ ప్రధాన పాత్రలే వేసేవాడు నేను. అందులో కూడా ప్రధాన పాత్ర వేసేసాను. దానికి నిజామాబాద్ నంది అవార్డ్స్ నాటకాలు జరిగినప్పుడు దాసరి నారాయణరావు గారు చీఫ్ గెస్ట్. అప్పుడు వారి చేతులు మీదుగా తీసుకోవడం జరిగింది. మరి ఇండివిజువల్ 6 ప్రొడక్షన్ కలిసి 7 నంది అవార్డ్స్ నాటకాలు. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్దామా? ఆర్ఎస్ బ్రదర్స్లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు.
మరి ఈ విధంగా మీరు సింగర్ నుంచి అదే తర్వాత పౌరాణిక నటుడిగా మారారు, సంగీత దర్శకుడిగా మారిన సందర్భం? సంగీత దర్శకుడిగా దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాలుగా చేస్తున్నాను. అంటే నేను గతంలో నేర్చుకున్నటువంటి సంగీతం కానివ్వండి, ఈ నాటకంలో వచ్చినటువంటి అనుభవం, మా గురువు గారులు ఇచ్చినటువంటి సలహాలు, ఈ అనుభవంతో అన్నీ తీసుకొని ఇప్పుడు నాటకానికి ఎట్లా డైరెక్షన్ చేయాలి, ఒక పద్యాన్ని ఏ విధంగా పాడుకోవాలి, ఒక పాట ఉంది పాటను ఎలాగ పాడాలి, నాటక రంగానికి నాటకానికి కావలసిన విధి విధానం ఎట్లా కావాలి, ఆ మెలకువలు నేను నేర్పిస్తూ దగ్గర 40 నాటకాలు చేశాను. సంగీత దర్శకత్వం రాధామాధవయం విజయనగరం నందివాడ నాటికి జరిగినప్పుడు ఉత్తమ సంగీతం అవార్డు కూడా వచ్చింది నంది, అక్కడ తీసుకుని తర్వాత గుంటకల్లు రైల్వే కళారంగం వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి నాటక పోటీలలో దావాగ్ని నాటికకు ఉత్తమ సంగీత దర్శకం, అప్పుడు సినిమా యాక్టర్ ప్రభాత్ చేతుల మీద, ప్రభా గారి చేతుల మీదుగా తీసుకున్నాను అవార్డు. దావాగ్ని అంటే సోషల్ 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 కూడా చేశాను, సోషల్ కూడా మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నాను, మ్యూజిక్ వాడు పౌరాణికం రెండుకి చేస్తుంటాను, పౌరాణికం చాలా ఎక్కువ. మరి మీరు ఈ మ్యూజిక్ డైరెక్షన్ చేసేటప్పుడు పద్యాలు ఉంటాయి పాటలు ఉంటాయి అన్నిటి కలిపి చేస్తుంటారా, లేకపోతే పద్యాలు సపరేట్ ఏమన్నా ఒక లేదు సార్, ఒకటిగానే చేస్తాం కానీ పద్యాలు వింగ్ అయిపోయిన తర్వాత పాటలు తీసుకుంటాం, ఏదో ఒక విభాగం అయిపోవాలి, రెండు కలిపి చేయలేవు. జనరల్గా పద్యాలకి ఒక బాణి అనేది ఒక మ్యూజిక్ అనేది ఆల్రెడీ కంపోజ్ అయిపోయి ఉంటుంది, పాత నాటకాల్లో సత్యహరి చంద్ర అనుకోండి దానికి ఒక మ్యూజిక్ ఆల్రెడీ కంపోజ్ అయి ఉంటుంది, మరి మీరు కొత్తగా ఏం క్రియేట్ చేశారు? మేమేంటంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా పెద్దవాళ్ళు పాత షణ్ముఖ ఆంజనేయరాజు గారు, ఉప్పలపాటి సైదులు గారు, ఏవి సుబ్బారావు గారు, వీడిదంతా ఒక బాణి, అప్పట్లో రికార్డులు కూడా వచ్చాడు, ఎల్పి రికార్డులు మీకు కూడా తెలిసే ఉంటుంది, వాటిని అనుగురించి ఇప్పటికీ చాలామంది మీరు ఇందాక అన్నారు పల్లెటూళ్ళలో కావచ్చు ఎవరైనా కానీ ఆ రికార్డులు పెట్టుకొని వాటిని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యి అవే నేర్చుకుంటారు. ఒక క్రొత్త ప్రోకడ ఒక పద్యాన్ని ఒక 4 రకాలుగా పాడుకోవడం కానీ, సరే ఎవరో పాడిందని ఎందుకు మనం క్రొత్తదనంగా ఏదో క్రియేట్ చేసుకోవాలనేటువంటి ఇది ఆలోచన వచ్చింది నాకు. వచ్చిన తర్వాత ఎందుకు అలాగే పాడాలి, సందర్భానికి సమయోచితము, పాత్ర ధర్మము, పాత్ర ఔచిత్యాన్ని బట్టి మార్చుకోవచ్చు, అట్లా ఆ విధంగా నేను నాటకాలకి కంపోజ్ చేయడం మొదలుపెట్టాను. పెట్టిన తర్వాత అవి కూడా సక్సెస్ అయినాయి. అంటే పాతవి ఉంటాయి అవి అలవాటు పడి ఉంటారు, మీరు అదే పద్యాన్ని పాటను మీరు మార్చారు. అవును సార్, అప్పుడు మార్చినప్పుడు ప్రజలు వాటిని ఆదరణ తీసుకున్నారు, పాతవి విన్నాం కదా అదే అలాగే ఉండాలన్న ఆలోచన వస్తుందిగా. అందుకోసమే సార్, మీరు అన్నది కరెక్టే, కానీ పాత రికార్డ్స్ ఇప్పుడు పాత వాళ్ళు పెద్దవాళ్ళు ఏవి సుబ్బారావు గారు, షణ్ముఖ ఆంజనేయరాజు గారు వీళ్ళు ఆడినటువంటివి అవి కమర్షియల్గా పాత రోజుల్లో ఎక్కువ రాగాలు తీసి పాడేవాళ్ళు. ఇప్పుడు మేము చేసేటన్నీ కూడా పరిశిస్తు నాటకాలు 2.5 గంటలు 3 గంటలు పిక్చరైజేషన్లాగా ఉంటాయి, వాటికి ఎంతవరకు అవసరమో రాగం కూడా క్లుప్తంగా పద్యం అయిపోయిన తర్వాత ఇంతంత పొడవు రాగాలు లేకుండా ఒక టైమింగ్ ఒక పంక్చువాలిటీ కరెక్ట్గా పెట్టి ఈ విధంగా సెట్ చేసి ఉంటాం. ఎందుకంటే కంపోజ్ చేయడంలో కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి సార్, ఆ పద్ధతులను అనుసరించి ఆ విధంగా కొత్త నాటకాలంతా కూడా ఇటీవల లేటెస్ట్గా ఈ మధ్య మనకు చింతామణి గవర్నమెంట్ బ్యాన్ చేసింది, మనకు చింతామణి నాటకం లేదు. ఇప్పుడు లేదు కదా? లేదు. అందువల్ల ఆ తరహాలు ఇంకొక నాటకాన్ని తీయాలని సేమ్ క్యారెక్టర్స్ ఒక మంచి అత్తర సాహెబ్ కామెడీ క్యారెక్టర్ పెట్టుకుని ఒక చింతామణి టైప్ క్యారెక్టర్ ఇట్లా పెట్టి జగదేక సుందరి సామ అని ఒక నాటకాన్ని మొన్న 10 డేస్ బ్యాక్ కర్నూలు వాళ్ళు చేస్తుంటే నేను కంపోజ్ చేశాను. సాంగ్స్ పద్యాలు 45 పద్యాలు 8 పాటలు. పాటలు ఏమైనా కామెడీ ఉన్నాయి అందులో? పాటలు కామెడీ పాటలు? కామెడీ పాటలు అంటే ఒకటే ఉంటుంది, ఎందుకంటే అత్తర సాహెబ్ క్యారెక్టర్ ఒకటి కామెడీ క్యారెక్టర్ ఉంది, అతనికి కొంచెం కామెడీ టైపే చేస్తాం, ఎందుకంటే పాత్రను బట్టి దానికి కామెడీ పాట పెట్టారు. కామెడీ క్యాప్ పాట. మరి అందులో మీరు పాటలు పద్యాలు కూడా పెట్టారు? పద్యాలు కూడా దీన్ని పద్యాలు ఇట్లా, ఎందుకంటే పరిస్థితి టైపు పాత పోకడ వేరు, ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితి నాటకాలకి కావాల్సిన కొత్త టైపు. రెండోది నేను చేసిన నాటకాలన్నీ కూడా చాలా మంచి పేరు తెప్పించేశారు. హైదరాబాద్ విప్రనారాయణ చేశాను, రాధామాధవయం చేశాను, సతీ సావిత్రి చేశాను, మహాభక్త శబరి చేశాను, మన తిరుపతి వాళ్ళకి మొన్న తెనాలి పరిషత్తు పోటీ నాటకాలకి మహారథి కర్ణ చేశాను,
కడప సవేరాట్స్ నాటకాలు 10 నాటకాలు చేసి 10 నాటకాలు నేనే కంపోజరు. అన్ని నాటకాలకి నేను భీష్మ చేసుకున్నాను, నేనే మ్యూజిక్ కంపోజరు. నా నాటకాలకు అన్నింటికి నేనే కంపోజ్ చేసుకుంటున్నాను. మరి పరిషత్ నాటకాలకి బయట ప్రజల్లో ప్రదర్శించే నాటకాలకి తేడా ఏమిటంటారు? డిఫరెంట్ ఉంది సార్, చాలా తేడా ఉంది. ఎందుకంటే బయట నాటకాలకి రాగం ప్రధానంగా ఉంటుంది. రాగానికి ప్రాధాన్యత ఇచ్చి పాడడం తప్పితే నటన అభినయం తక్కువ ఉంటుంది. తక్కువ కాదు, అసలు చాలా తక్కువ ఉంటుంది. పరిషత్ నాటకాలకి సోషల్ టైపు, ఇటు నటన, మూమెంటు, డైలాగ్ డెలివరీ, పాట, పద్యం ఇన్నీ ఉండాలి. అంటే పౌరాణిక సినిమాలాగా, పౌరాణిక సినిమాలాగే ఉంటుంది. పిక్చరైజేషన్ లాగా 2.5 అవర్కి ఇప్పుడు మరీ ఇంకొక 1/2 గంట కుదించారు. 2 గంటలకే క్లుప్తంగా సబ్జెక్ట్ రావాలి, నాటకం అయిపోవాలి. అందువల్ల 2.5 గంటకు తయారు చేస్తున్నాం. అదే వీటిల్లో అయితే మనకు ప్రజలు ప్రదర్శించే అవి తెల్లవారుదలు ఆడతారు సార్, దానికి నో టైమింగ్. 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు, 9:00 మొదలు పెట్టాను, తెల్లవారుది 6 గంటల వరకు జరగాలి. అంటే ఒకే నాటకాన్ని అంతసేపు ఆడగలరు? పాడుతూనే ఉంటాం. వాళ్ళు ఒక పద్యం పాడారంటే రాగం తీసి 1/2 గంట పడుతుంది ఒకటి, కాబట్టి వాళ్ళకి టైం కలిసేస్తుంది. మాకు అట్లా ఉండదు, కరెక్ట్ మేము ముందే చెప్తాం, 2.5 గంట అయిపోతుంది అంతే. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఏదైనా ఒక 2 సీన్లు యాడ్ చేసుకుంటారు టైమింగ్ కోసం. మరి మీరు దర్శకుడుగా ఈ సోషల్ నాటకాలను చేశారా? సోషల్ నాటకం చేయలేదు, పౌరాణికం చేశాను. ఓన్లీ పౌరాణిక. ఏమి నాటకాలు అవి? పౌరాణిక నాటకం, కృష్ణ నాటకాలు ఒక 2 చేశాను, పరివర్తన, దైవ సంకల్పం, తర్వాత శివలీలలు, మహారథి, కర్ణ, ఇలా నాటకాలు దాదాపు ఒక 12 నాటకాలు చేశాను. 10-12 నాటకాలు డైరెక్షన్, మ్యూజిక్ కంపోజ్ దర్శక, సంగీత దర్శకత్వం 40 నాటకాల వరకు చేశాను. అంటే మీరు మ్యూజిక్ డైరెక్షన్ అండ్ డైరెక్షన్ రెండు కలిపి చేస్తారా? అంటే కొంతమంది సమాజం వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారం ఉంటుంది సార్ అది. ఎందుకంటే సంగీతం చేసి పెట్టమంటే అదే చేసి పెడతాను. సరే మీరే సార్ దర్శకత్వం కూడా చేసి ఇవ్వండి సార్ అంటే చేసిస్తాను. సార్ మీకు 3 నంది అవార్డులు వచ్చాయి. అవును సార్. మొదటి నంది అవార్డు వచ్చి రాజమండ్రి భీష్మపాత్రకు వచ్చింది. మిగతా 2 అవార్డులు ఎలా వచ్చాయి? 2వ నంది 2007 ఖమ్మం సార్, 2009 అనుకుంటాను. ఖమ్మంలో నంది అవార్డ్స్ నాటకోత్సవాలు అక్కడ జరిపారు. అక్కడ జరిపినప్పుడు పౌరాణిక నాటకాలకి స్క్రూటిని జడ్జిగా వచ్చాను నేను. అప్పుడు నాకు బంగారు నంది పురస్కారం జరిగింది. 2వ నంది 3వ నంది 2011 గుంటూరు వెంకటేశ్వర కళాకేంద్రం సోషల్ నాటకాలకు స్క్రూటిని జడ్జిగా వచ్చారు. జడ్జిగా 2 నంది అవార్డులు వచ్చాయి. మీ భీష్మ పాత్రకి పాత్రకి ఒక నంది, మొత్తం 3 నంది అవార్డులు 3 నంది అవార్డులు వచ్చాయి తెచ్చుకున్నారు. అది మరి మీకు ఇందాక మనకున్న భీష్మ పాత్ర మంచి పేరు తెచ్చింది, అవార్డు కూడా తెచ్చింది. అలాంటి ఆ స్థాయిలో మీరు పోషించిన మిగతా పాత్రలు ఏంటి అంటారు? 2వ పాత్ర దశరథుడి పాత్ర సార్. అందులో ఏదైనా పద్యం వినిపిస్తారా? ఓకే, అలాగే. ది గ్రేట్ గూడూరు సావిత్రి గారితో కలిసి నటించిన నాటకం అది. ఫస్ట్ నేను నంది అవార్డ్స్ నాటకాల్లో పరిషత్ నాటకాలు, నంది అవార్డు నాటకాలను మొట్టమొదటగా ప్రదర్శన ఇచ్చిన నాటకం ఇది. రాముడిని కారడవులకు పంపమని కోరుతుంది కైక. ఆ వరము తప్ప ఇంకే వరమైనా కోరుకోమని చెప్తాడు దశరథ మహారాజు. ఎంతవరకు వినదామే, నాకు రాముడు అరణ్యాలకు వెళ్ళవలసింది కావాలి, ఆ వరాలు ఇస్తావా ఇవ్వవా? ఇంకా ఆయన ఇవ్వడానికి సిద్ధమవుతాడు, ఎందుకంటే వదిలిపెట్టే పరిస్థితి కనిపించలేదు. అప్పుడు ఆవేశపూరితుడే దశరథుడు, ఓసి దౌర్భాగ్యురాల, కఠోర వైధవ్యము కన్నను రాజమాత గౌరవం మే మేలు అనిపించిన నీ ఇచ్చ వచ్చినట్లే ప్రవర్తించు, కానీ నా శ్రీరాముడు కారడవులు కేగిన మరుక్షణమే నీ నుదుటి కుంకుమ నేలవ్రాలోట తథ్యము. కానీ నా శ్రీరాముడు కారడవులు కేగిన నేను బ్రతకలేను కైక. బ్రతుకగలేను రాఘవు నివాసి వియోగమునది వేదనల మతిసెడి వెర్రినోదునిక మానిని ఇంకొక మారుదల్చి నాసుతుడు పురమ్మునందుండు గతి చూడవే కేకయ రాజపుత్రి
నీపతినై పుత్ర భిక్షకై పాదములంటి చెరించెద నన్ను బ్రోవవే కైకా నన్ను బ్రోవవే నన్ను బ్రోవవే. కైక పాదాల మీద వాలిపోతాడు. ఆమె ఇది కూడా ఒక నటనేనని చెప్పేసి అక్కడి నుంచి వరాలు ఇవ్వవలసిందే అంటుంది. ఇచ్చేసిన తర్వాత దశరథుడు నిర్యాణం చెందడం విషయం తెలిసింది. రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తన ఫేవరెట్ షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు. ఇప్పుడు ఈ దశరథుడి పాత్రలు, ఈ పాత్రను ఎన్ని సార్లు మీరు పోషించారు? దాదాపు 30-35 సార్లు ప్రదర్శించి ఉంటాను. గవర్నమెంట్ తరఫునే 30 నాటకాలు ఆడామని. ఓకే, ఆ నెక్స్ట్ పాత్ర మీరు పోషించింది? నెక్స్ట్ పాత్ర అమ్మవారు వాసవి కన్యక చరిత్రలో భాస్కరాచార్యులు అనే గురువు గారి పాత్ర ధరించారు. అది కూడా నెల్లూరులోనే ప్రదర్శనిచ్చాము. అందులో పాత్ర పేరు అన్నారు భాస్కరాచార్యులు, అంటే అమ్మవారి యొక్క గురువు పాత్ర. అమ్మవారి గురువు కన్యకా పరమేశ్వర అమ్మవారి వాళ్ళ కులగురువు భాస్కరాచార్యులు. ఆ క్యారెక్టర్ ఆడాను, అహల్య ఆడాను. గౌతముడు మాయా గౌతముడుగా వచ్చినప్పుడు సత్యాహల్య నాటకంలో మాయా గౌతముడు వేషము ధరించి వచ్చి అహల్యను అదో రకంగా చూస్తాడు. ఏమి గమనిస్తుంది, ఏంటి గౌతమ మహర్షి అంటే ఈ వెకిలి చేష్టలు వెకిలి చూపులు చూడడం అని అంటే కొంచెం ఇంద్రుడే కదా మాయా గౌతముడు, మా ఇంద్రుడు మాయా గౌతముడు, మాయా గౌతముడుగా వస్తాడు. అప్పుడు ఒక పద్యం సెట్ చేసింది, దీనికి మంచి ప్రశంసలు వచ్చాయి. ఏ వసంత ఉదయాన నిన్ను సృష్టించెనో కమలభవుడు అణువణువున సౌందర్యము అతిశయించే ఏ దివ్య కుసుమాళ పరిమళము పులియును మేన కలికి నిను చేర మదిలోన మధుబులు రే ఆ మరి ఆ తర్వాత మీకు నచ్చిన పాత్ర? తర్వాత నాకు బాలనాగమ్మ కార్యవర్ధి, మామూలు కమర్షియల్గా కూడా నాటకాలు ఆడేవాడిని హరిశ్చంద్ర, బాలనాగమ్మల కార్యవర్ధి, రాయబారం అర్జునుడు మంచి పేరు తెప్పించినాయి. బాల నవ్విన ఆడుదు నవ్వవలయను, ఏడ్చిన ఆడుదే ఏడవలయను, ఏడ్చినను నవ్వినను ఆడుదానిలో అందమే ఉట్టిపడుచుండును. ఏలనందువా ఆడుది నవ్వేనా అందాలు కుప్పలై రతనాలు గలగల రాలిపోవు ఆడుది కదిలెనా అందల గల్గల తీయని తానాల తీరులేను ఆడుది నడిచెనా అందల గల్గల తీయని తానాల తీరులేను ఆడుది ఉరిమెనా ఆ
మారుది ఉరిమెనా అవని సర్వస్వము ధన 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 దిశలార్వదత్తరిల్లు అందమునకు ఆనంద నిశ్యందనమునకు అతి భయంకరాకార వికారమునకు సరసమునకు విరిగిన విరసమునకు అల్ని రసములకు ఆడుదే అగ్రగణ్య మీరు ఇన్ని ప్రదర్శనలు చేస్తున్నారు కదా, ఎక్కడెక్కడ చేశారు సుమారుగా? దాదాపు నేను బొంబాయి, కర్ణాటక, తమిళనాడు ఈ మూడు రాష్ట్రాల్లో మన రెండు రాష్ట్రాలు కాక ప్రదర్శనలు ఇచ్చాము సార్. తర్వాత కర్ణాటకలో కూడా చాలా వరకు ఇచ్చాం. బళ్ళారి, రాయచూరు, బెంగళూరు, మైసూర్ ఇట్లాడము. తమిళనాడులో కూడా చాలా ప్రదర్శనలు ఇచ్చాము. ఇక ఆంధ్ర తెలంగాణలో అయితే చెప్పనవసరం, ప్రతి సెంటర్ కొంచెం ముఖ్య ప్రధానమైన సెంటర్ ఏదైనా కూడా ప్రతి సెంటర్లో కూడా ఆడాను. మీరు ఇన్ని ప్రదర్శనలు చేసినప్పుడు కొన్ని ప్రదర్శనలు మీకు అక్కడ మీ పర్ఫార్మెన్స్ నచ్చి మిమ్మల్ని ప్రశంసించిన వ్యక్తులు కానీ ప్రేక్షకులు కానీ అటువంటి సందర్భం ఏమైనా ఉందా? చాలా చక్కటి ప్రశ్న అడిగారు. డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు, భీష్మ నాటకాన్ని ప్రదర్శనిస్తున్నాము, ఆయనకి ఇన్వైట్ చేశాం నారాయణ రెడ్డి గారిని. సరే ఏదో రాక తప్పుతుందో, 10 నిమిషాలు వస్తానులే పదండి అన్నాడంట. అన్న తర్వాత హైదరాబాదు చిక్కటపల్లి త్యాగరాయ గానసభ నాటకం మొదలైంది. మొదలు మధ్యలో వచ్చాడండి. వచ్చాడు, కూర్చొని నాటకం చూస్తూ ఉన్నాడు. నాటకం జరుగుతుంటే ఒక పద్యం పాడాను సార్ అందులో నేను, జయము విశేష యోగం అని. అంటే వృద్ధుని క్యారెక్టర్లోనే వస్తుంది ఆ పద్యం కూడా. పాటి నేను పాచేసిన మూడ్లో ఉన్నాను, బాగా వెళ్ళిపోయాను. ఏ ఆపాయా అన్నాడు. ఇట్లా చూశాను నారాయణ రెడ్డి గారు. మా ఆర్గనైజర్ గారు పరిచుకుంటూ వచ్చాడు. నారాయణ రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, ఏంటట ఆ పద్యం పాడాలంట మళ్ళా మళ్ళీ అంటే వన్స్ మోర్ అన్నారు ఆయన. వన్స్ మోర్ చెప్పాడు ఆయన, వినపడింది నాకు. వినపడింది కానీ నేను మూడ్లో ఉన్నాను కాబట్టి పాస్ అయిపోయాను. కంటిన్యూ వెళ్ళిపోయారు? వెళ్ళిపోయాను. ఆపమన్నాడు, అరుస్తున్నాడు. ఆపన్నాయి ఆయన, అది కూడా వినపడతా ఉంది నాకు. అంటే మళ్ళీ మార్గనైజర్ వచ్చి, లేదు ఖచ్చితంగా పాడినట్టు పాడు అని చెప్పిన తర్వాత, సరే ఓకే ఇంకా పెద్ద ఆయన తప్పదని చెప్పేసి మళ్ళీ ఆ పద్యాన్ని ఒకసారి వినిపిస్తాను మీకు. సుయోధన సకల ధరణి పరణ రాజ ధౌరేయ వరనిటల తట ఘటతాంగ్రి యుగలుండవు కావాలన్న నీ స్వార్థము నీకు తెలిసిన ధర్మమును కప్పిపుచ్చి. కానీ సుయోధన ఒక్క విశేషము, జయమునకు ధర్మమునకు సంబంధము కలదయ్యా. జయము విశేషయోగము సుయోధన, జయము విశేషయోగము సుజాతక కర్ములకున్న భోగము. జయము పవిత్ర గమ్యము ప్రజాళిని ముద్దిడు దివ్య శక్తి. ఆ జయమును తెచ్చి ఇచ్చునది చక్కని ధర్మమే. అది లేనిచో జయము అసాధ్యమయ్యా. సురజన్ములకైనను హిత సుయోధన మళ్ళా వన్స్ మోర్ అన్నాడు. మళ్ళీ వన్స్ మోరా? నాటకం అంతా అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిపోయిన నాటకం అయిపోయింది, పైకి వచ్చారు చీఫ్ గెస్ట్ లక్ష్మీపార్వతి ఒక చీఫ్ గెస్ట్. వెళ్ళాలి వెళ్ళాలి భీష్మాచార్య గారు, మరలా మా రామారావు గారిని చూశానయ్యా, నా భర్తను చెప్పకూడదు మహనీయుడు ఆయన, ఆయన జ్ఞప్తికి తెచ్చావు. నాటకం వేయాలంటే ఎంత అవుతుంది? 60,000 అవుతుంది మేడం. రేపు పొద్దున్నే రేపు ఉండి ఆడేసిపోండి, నేను సగంలో వచ్చేదాన్ని, నేను చూడలేదు నాటకాన్ని. ఆమె ఆడించారు. మరుసటి రోజు కూడా వచ్చారు నారాయణ రెడ్డి గారు. మళ్ళీ నాటకం స్టేజ్ మీదకి వచ్చారు.
ఏమయ్యా భీష్మాచార్య, 10 నిమిషాలు ఉండి వెళదామని వచ్చా. మామూలు పిలుస్తారు, పెద్దవాడిని కాబట్టి పిలుస్తారు, రాక తప్పదు, రాకపోతే ఏదో అంటారు, అందుకని వచ్చాను. ఎక్కడ పోనిచ్చాడండి ఈ భీష్మాచార్యులని భుజం మీద చేయవేశాడు. అది నాకు గొప్ప ప్రశంస, ప్రశంస చాలా చాలా గొప్ప ప్రశంస. నంది అవార్డుకు మించిన, నంది అవార్డు కంటే 10 నంది అవార్డు వచ్చి నా తృప్తి రాదనుకుంటాను నా జీవితంలో. ఆ మరుసటి రోజు మరలా వచ్చాడు, వచ్చి ఫ్రంట్లో వేయించుకున్నాడు కుర్చీ. రవీంద్ర భారతి ముందుకు వచ్చేసారు, ముందుకు వచ్చేసాడు. ఇట్లా ఈ పద్యాన్ని ఈ పద్యం పాడేటప్పుడు జరిగిన అనుభూతి అది. డాక్టర్ సీనారాయ్ గారి దగ్గర ప్రశంస అందడం చాలా గొప్ప విశేషం నాకు అది. తర్వాత గుడూరు సావిత్రి గారు కూడా ఫస్ట్ ప్రప్రథమం నేను వేషం ఆడేప్పుడు పాదుకల్లో దశరథుడు నేను వెళ్ళిపోయాను. ఎందుకంటే వృద్ధుడి పాత్ర ఏంటి వేయడము, ఏదో కచేరీలు చేసుకుంటే హ్యాపీగా టై కట్టుకొని 4 పాటలు పాడుకొని హ్యాపీగా వెళుతున్నాం, ఈ వేషాలు నాకు. అందులో ఈ ముసలి పాత్ర అంటే వెళ్ళిపోయాను, కనపడలేదు నేను. ఈ అమ్మ వచ్చింది ఒకసారి మా ఇంటి దగ్గరికి, సావిత్రమ్మ, సావిత్రమ్మ నీకు మంచి ఫ్యూచర్ ఉంది, అద్భుతంగా ఉంటావు వేషాలు, నా మాట నమ్ము, నీ తల్లి లాంటిది అంతని చెప్పింది నాకు. సరే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ పాత్ర ఆడడం, ఆ నాటకం సెలెక్ట్ కావడం, నంది అవార్డు రావడం, రవీంద్ర భారతిలో ఆడడం జరిగింది. అక్కడి నుంచి నాటక రంగంలో వెనుదిరగలేదు సార్ నేను. ఈ అనుభవాన్నంతా తీసుకొని ఇప్పుడు నాటకాలకు సంగీత దర్శకత్వం చేయడం, చేస్తున్నాను. దాదాపు 40 నాటకాలు సంగీత దర్శకత్వం అయిపోయింది, 12-13 నాటకాలు డైరెక్షన్ చేశాను. నా ఉద్దేశం అంతా ఒకటే సార్, ఎందుకంటే రాను 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 ఈ నాటక రంగం అంతరించిపోతూ ఉంది. వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు. మరి ఈ నాటక రంగానికి పూర్వ వైభవం ఉందంటారా? పూర్వ వైభవం నాకైతే ఉందని అనిపిస్తుంది, ఇంకా కాదు, ఇంకా కొద్ది కాలం వెళ్ళిన తర్వాత వస్తుంది అన్నటువంటిది. అంటే మీకు మాత్రం డిమాండ్ తగ్గలేదు? డిమాండ్ అంటే అందరికీ లేదు సార్, నాకైతే తగ్గలేదు. ఎందుకంటే ఇప్పటికి కూడా ఏదో ఒకటవర నాటకాలు చేసుకుంటున్నాను, రమ్మని పిలిచేవాళ్ళు ఉన్నారు, చేస్తున్నాము. డిమాండ్ అంటే పాత్రలు వయసు రీత్యా ఒక పాత్రలు తగ్గించాను. మీ ప్రొఫెషన్ ఇదేనా? ప్రొఫెషన్ ఇదే సార్. ఇంకేమన్నా? నేను 84లో పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్. నేను సెలెక్ట్ అయ్యారా? సెలెక్ట్ అయ్యాను. ఉద్యోగానికి వెళ్ళారా? అనంతపూర్ ట్రైనింగ్, కానీ దీని మీద వేమవంతో దాన్ని కూడా విడిచిపెట్టాను. ఆ ఉద్యోగానికి వెళ్ళలేదు, కానిస్టేబుల్ ఉద్యోగానికి? మా బ్రదర్కి నచ్చలేదు అది, ఆయన బీటెక్ ఎంటెక్ ఇంజనీరు, పోలీస్ అది ఇది అన్నట్టు అప్పట్లో వెళ్ళనివ్వలేదు. తర్వాత టీటీడీలో చేరాను. చేరినాక ఏమైందంటే అక్కడ మ్యూజిక్, అక్కడ ఏం చేసేవాళ్ళు మీరు? మ్యూజిక్ కాలేజ్ నేర్చుకుంటూ నేను ఈ పాట కచేరీలు, వాళ్ళు కొన్ని 2-3 సంస్థలు పట్టుకున్నారు, ఘంటసాల ఓల్డ్ సాంగ్స్ పాడుతూ జరుగుతారు. సరే టీటీడీలో ఉద్యోగం కోసం చేరాను. అక్కడ చేరాడు కానీ అప్పట్లో కచేరీలు ఎక్కువ డిమాండ్ ఉండేది, దీన్ని చూసుకొని అటు ఉద్యోగాన్ని వదులుకున్నాను అప్పుడు. అక్కడ కూడా మా మిసెస్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆమెను పెళ్లి చేసుకొని అక్కడే ఉన్నాను కడప జిల్లాలోని. ఒక 10 సంవత్సరాలు అయింది నెల్లూరు. శ్రీమతి గారు ఏం చేస్తారు? ఆ శ్రీమతి గారు ఆమె కూడా కళాకారిణే, కళాకారిణే, హరికథ కళాకారిణి. సంపూర్ణంగా 18 పర్వాలు భారతం చెప్తుంది ఆమె. అండ్ వాణిశ్రీ భాగవతారిని. మీ పిల్లలు? మా పిల్లలు ఒక అబ్బాయి. ఏం చేస్తాడు? ఒక అబ్బాయి ఇంటర్ అయిపోయి పాలిటెక్నికల్ అయిపోయి బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. ఒక్కడే అబ్బాయి, ఒకే అబ్బాయి. మీ నివాసం? నివాసము రంగనాయకులపేట. ఇక్కడ నెల్లూరు సెటిల్ అయిపోయారు? నెల్లూరు సెటిల్ అయిపోయారు. కడప నుంచి వచ్చి నెల్లూరు సెటిల్ అయిపోయారు? 10 ఇయర్స్ అయిపోయింది, ఇక్కడే సెటిల్ అయిపోయాను, ఇక్కడే ఉంటున్నాను. మా మిస్సెస్ ప్రతి సంవత్సరము మహాభారత యజ్ఞాలని చెప్పి చిత్తూరు జిల్లాలో అప్ టు తమిళనాడు బార్డర్ వరకు జరుగుతాయి, అందులో పాల్గొని ప్రతి సంవత్సరం భారతాలు చెప్తుంటుంది ఆమె. హరికథల డిమాండ్ కూడా తగ్గింది కాబట్టి భారతాలు బాగా సబ్సెట్గా బాగున్నాయి, ప్రతి సంవత్సరం బాగుంటాయి. అన్నమాచార్య కీర్తనలు ఏమైనా మీకు? అన్నమాచార్య కీర్తనలు నేను ఒకప్పుడు అన్నమాచార్య కచేరీని చేసేవాడిని, డివోషనల్. ఒకసారి మాకు వినిపిస్తారా అన్నమాచార్య కీర్తన? తప్పకుండా సార్. పురుషోత్తమా పురుషోత్తమా
పురుషోత్తమా పొడగల్టిమయ్యా మిమ్ము పురుషోత్తమా పొడగల్టిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకుమయ్య కోనేటి రాయడ నెడయకుమయ్య కోనేటి రాయడ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా కోరి మమ్ము నేలినట్టి కులదైవమా కోరి మమ్ము నేలినట్టి కులదైవమా కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా గారవించి దప్పి తీర్చు కాలమేఘమా గారవించి దప్పి తీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకుమయ్యా కోనేటి రాయడ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా చడనీక బ్రతికించి సిద్ధమంత్రమా ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగ లడచి రక్షించే దివ్యౌషధమా చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగ లడచి రక్షించే దివ్యౌషధమా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడిల్చినటి శ్రీ వెంకటనాథుడ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకుమయ్యా కోనేటి రాయడ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా 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 మరి అన్ని రంగాల్లోనూ మీ ప్రావీణ్యం చూసాం. మరి మీరు టీవీ రంగానికి కానీ సినిమా రంగానికి కానీ ప్రయత్నాలు చేశారు? టీవీ రంగానికి వెళ్ళాను సార్, దాదాపు 15 ఏళ్ల క్రితం. సిరిమొగ్గలని ఒక నాటక ఒక సీరియల్లో లాయర్ వేషం వేపించారు వేయడాను. అప్పుడు ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు గారికి దగ్గర తమ్ముడు అవుతాడట, సునీల్ వర్మ గారిని. అక్కడే ఉండిపోమన్నాడు నాకు, ఇక్కడే ఉండు, నీకు కావలసిన లైఫ్ ఉంది, మంచి వాయిస్ ఉంది, మాకు అన్ని రకాలుగా ఉపయోగపడతా ఉండమని చెప్పారు. కానీ నాకు ఇంటి దగ్గర కొన్ని పరిస్థితుల వల్ల వచ్చేసాను. అప్పుడు ఇప్పుడు ఉంది కోరిక, మీ ముందరే బయట పెడుతున్నా, ఇంతవరకు మా మిస్సెస్ కూడా చెప్పాలి ఆ విషయం. వెళ్ళి కొద్దిగా పరీక్షించుకుందాము టీవీ రంగంలో, అంటే క్యారెక్టర్ రోల్స్ ఏమన్నా టీవీ రంగంలో కొంచెం పరీక్షించుకుందామని ఉంది. చేస్తే మీరు ప్రయత్నం చేస్తే అవకాశాలు దొరుకుతాయి, మీకు ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మరి చివరిగా ఒక సినిమా పాటతో మనం క్లోజ్ చేద్దాం. మీకు నచ్చిన సినిమా పాట? లవకుశలో ఘంటసాల గారు పాడినటువంటి సందేహించకుమమ్మ. అది కానీ అమ్మ అరచిన ఆలకించే ఏది పాడమంటారు మీరు చెప్పండి. పాట అమ్మ అమ్మ అరచిన అమ్మా నానా
అమ్మా అమ్మాని అరచిన ఆలకింపవేమమ్మ ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా అమ్మాని అరచిన ఆలకింపవేమమ్మ ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా 10 నెలల్లో నన్ను మోసి పాలిచ్చి పెంచి మదిరోయక నాకెన్నో ఊడిగాలు చేసిన ఓ తల్లి నిన్ను నలుగురిలో నగుబాటు చేసితి తలచకమ్మ తనయుని తప్పులు క్షమించవమ్మా అమ్మా అమ్మా వేదము విజ్ఞానము బ్రహ్మోపదేశమిచ్చి ఇహ పరాలు సాధించే హితమిచ్చిన తండ్రిని కనుగానని కామమున ఇలువెడలా నడిపితి కనిపిస్తే కళ్ళీళ్లతో కాళ్ళు కడుగుతా నాన్న నాన్న నాన్న. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ. నిజంగా ఈరోజు మీ యొక్క కళా ప్రతిభను మా యాక్ట్ ఛానల్ ద్వారా మా యాక్ట్ ప్రేక్షకులకు ఈ టాలెంట్ షో ద్వారా మీ పరిచయం చేయడం నిజంగా మాకు ఎంతో సంతోషకరం. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్. నన్ను పరిచయం చేసినటువంటి మీ యాక్ట్ యాజమాన్యానికి, మీకు, యాక్ట్ ప్రేక్షకులకి అందరికీ కూడా కళాభివందనాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. నమస్కారం. ఇది ఈనాటి టాలెంట్ షో. ఈ టాలెంట్ షోలో ఒక మంచి కళాకారుడితో మనం పరిచయం చేసుకున్నాం, వారి కళా నైపుణ్యం గురించి తెలుసుకున్నాం. మరో టాలెంట్ షోలో మరో టాలెంట్ పర్సన్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు. Shopping mall and a favorite shopping సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిళ్లకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే, కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే, ఏ ఇంట శుభకార్యమైనా సాంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు.